లోక్సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిగా కె సురేష్ బరిలో దిగుతున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే మరోవైపు ఎన్డీఏ తరఫున లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26న బుధవారం జరగనుంది. స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అధికార విపక్షాల ఏకాభిప్రాయంతోనే స్పీకర్ను ఎన్నుకునేవారు. అయితే ఈసారి ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోన్లో మాట్లాడి స్పీకర్ పదవికి మద్దతు కోరారు. స్పీకర్ పదవికి విపక్షాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే దీనిపై రాజ్నాథ్ సింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి తరఫున సురేష్ను బరిలోకి దింపుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.